అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వామపక్షాల పొత్తులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వామపక్షాలతో పొత్తుకు సంకేతాలు పంపిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో ఏర్పడిన పొత్తును కంటిన్యూ చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న కమ్యూనిస్టులు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్ని అడుగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది వామపక్షాలతో పొత్తు ఖరారైతే తమ సీట్లకు ముప్పు తప్పదని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ వామపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది కూసుమంచి జన చైతన్య యాత్రలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాలేరు స్థానాన్ని సిపిఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్ ని గట్టిగా అడుగుతున్నామన్నారు ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లేసే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు పాలేరులో వారు వన్సేనని ప్రకటించి ఖమ్మం రాజకీయాల్లో కాకరేపారు ఖమ్మంలో ఆవిర్భావ సభ ద్వారా బలపడేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఇబ్బందికరంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నేతలు పొత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి భిన్న వ్యాఖ్యలు చేయడం ఇరు పార్టీల్లో గందరగోళానికి దారితీస్తోందన్న చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో టికెట్ పోరు తారాస్థాయికి చేరింది ఇప్పుడు సిపిఎం సైతం ఇక్కడ పోటీ చేస్తామనడం చర్చనీయాంశం అవుతోంది మరోవైపు అధికార బీఆర్ఎస్ తో ఇప్పటికే కమ్యూనిస్టులు తెలంగాణలో ఒక అవగాహనకు వచ్చారని ప్రచారం జరుగుతోంది అయితే బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు చర్చలు జరగలేదని వామపక్ష అంటున్నారు బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కెసిఆర్ వైఖరిని స్వాగతిస్తున్నామని అందుకే మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామంటున్నారు కమ్యూనిస్టులు బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని కమ్యూనిస్టులు సైతం భావిస్తున్నారట బీఆర్ఎస్తో తో సహా వచ్చే ఎన్నికల్లో ప్రయాణం చేయాలని కోరుకుంటున్న కమ్యూనిస్టులకు సముచిత స్థానం లభిస్తేనే తప్పు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని తెగేసి చెప్తున్నారు మరి పొత్తులపై ఇరు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి